ప్పుడు సూసైడ్ చేసుకోవడంలో ప్రీతికి సంబంధించిన చూస్తే ఒక మనిషి అందులో ఒక అబ్బాయి కంటిన్యూస్గా అమ్మాయిని వేధింపులకు గురి చేశాడు దాన్ని ర్యాగింగ్ అంటున్నాం కానీ నిజానికి అది వేధింపులకి తీసుకోవాలి అలా రెగ్యులర్గా హరాస్మెంట్ చేస్తూ ఉంటే తనకు కావలసిన సపోర్టు అంటే కొలీగ్స్ వల్ల కానీ లేదు మన ఫ్రెండ్స్ వల్ల కానీ లేదు పేరెంట్ నుంచి కానీ నుంచి కానీ తను ఆశించినంత మేరకి తను అనుకున్న సపోర్ట్ రాలేదు రానప్పుడు ఏమవుతుంది ప్రతిరోజు పొద్దున్న లేచించి రాత్రి పడుకునేంత వరకు కూడా నేను వేధిస్తూ ఉంటే మనసు విపరీతమైన ఒత్తిడి లోనవి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఆ నిర్ణయం మళ్ళీ చివరికి అది తీరిగితే తనకు బాధని కలిగిస్తుందేమో అనే ఆలోచన కానీ అనే సజెషన్స్ కానీ మన పీరి నుంచి వచ్చినప్పుడు మనం చాలా నిస్సాయలం అయిపోతాం ఇంత కష్టాన్ని ఇంత బాధను నేను ఎందుకు భరించాలా నా బాధను తీర్చడానికి ఎవరు లేరు నేను దీన్ని ఎట్లా వేధించలేను ఇది ఇట్లే కంటిన్యూ అవుతుంటే కనుక నేను నా మెడిసిన్ కూడా పూర్తి చేయలేను అటు తల్లిదండ్రులకు రెగ్యులర్గా చెప్పలేను ఇటు ఫ్రెండ్స్ అందరూ నువ్వు కాంప్రమైజ్ కానీ అంటున్నారు ఇది ఎట్లా ఈ విషయాల నుంచి నేను ఎట్లా బయటికి రావాలా అంటే ఒత్తిడి ఎక్కువ రోజులు ఉంటే బ్రెయిన్కు వచ్చే ఆలోచన ఒకటే ఏంటంటే చనిపో బెస్ట్ సొల్యూషన్ అని అనిపిస్తుంది అట్లే కాకుండా చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు కూడా ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు ఎన్నో రకాలైన పద్ధతుల లోపల వాళ్ళు హింసకు తాడుపడ్డారు కానీ ఇది ఇదే బెస్ట్ మెథడ్ ఏమో సూసైడ్ చనిపోయిన తర్వాత కూడా మనం సూసైడ్ని చాలా గ్లోరిఫై చేసిన సిచ్యువేషన్ సంఘటనలు కూడా చాలా ఉంటాయి చనిపోతేనే బెటర్ ఏమో అని అనిపిస్తుంది అనిపించి దీనివల్లనే ఈ సమస్యకు పరిష్కారం దీనివల్లనే ఎవరికి బాధ ఉండదు ఇటు తల్లిదండ్రులకు బాధ ఉండదు ఇటు కొలీగ్స్ బాధ ఉండదు నా జట్లా నాకు కూడా ఏం బాధ ఉండదు కాబట్టి అని చెప్పి వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి దారి తీసుకుంటారు లేదండి ఇది సూసైడ్ పే అమ్మాయిలు అబ్బాయిలు ఏం కాదు మన భారతదేశంలో అయితే ఈక్వల్ ప్రపోర్షన్లోనే అమ్మాయిలు అబ్బాయిలకు సూసైడ్ ఉంది ఎక్కువ మనకు సూసైడ్స్ అనేది మూడు రకాల కారణాలతో జరుగుతుంది బిఎస్పి అంటాం బయాలజికల్ సోషలాజికల్ అండ్ సైకలాజికల్ ఈ బయాలజికల్ అనేది ఏంటి ఇట్ ఈజ్ కంటిన్యూస్లీ ఫ్యామిలీలో ఎక్కడో దగ్గర రన్ అవుతూ ఉంటుంది ఈ సైకోపెథాలజీ రన్ అవుతూ ఉంటుంది రన్ అయినప్పుడు అది కొన్ని కొన్ని జనరేషన్లో అది ప్రీడిస్పోజ్ అయ్యి సిచ్యువేషన్ రాగానే ఆ సూసైడ్కు సంబంధించిన డిప్రెషన్ అనేది చాలా తక్కువ టైంలోనే అది ట్రిగర్ అయిపోతుంది అయిపోయినప్పుడు దాన్ని అనుకోండి దానికి కావాల్సిన సరైన ట్రీట్మెంట్ కానీ సరైన సపోర్ట్ రాలేదనుకోండి అది వాళ్ళు దానివైపే వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇది జెనటికల్ ప్రీ డిస్పోషన్ అంటారు తర్వాత సోషలాజికల్ అంటే ఇట్లా మనుషుల్ని చాలా అవమానపరిచేట్టుగా వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ బ్రేక్ అయ్యేటట్టు నిరంతరం వాళ్ళను చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి మనం జీవించడానికి అవసరం లేదు అని ప్రతి క్షణం షేమ్ చేసి వాళ్ళను చాలా అవమానించేసి ఉండడానికి కూడా బాధపడేట్టుగా వాళ్ళకు ఎక్కడ కూడా సపోర్ట్ లేకుండా చేస్తే చివరికి అది కూడా దారివైపే దారి తీస్తుంది తదు సైకలాజికల్ అంటే నా గురించి నా ఆలోచనలు ఏంటి నేను నిజంగానే నేను ఎందుకు పనికిరాని వాడినా అనే ఛాలెంజ్ని ఆలోచనని వాళ్ళు నిరంతరము ప్రశ్నించుకొని ఇది వచ్చిన ఆలోచన ఇది రేషనల్ కాదు ఇది ఇర్రేషనల్ అని అనుకుని ఈ డిస్టబెన్స్ బయటికి రావడానికి నేను ఒక ప్రొఫెషనల్ సైకాలజస్ని కలుస్తాను సైకాలటిస్ట్ని కలుస్తాను అనే ఆలోచన రేషనల్ థాట్ కనుక లేకుంటే ఈ మూడు కారణాల వల్ల ఎవరైనా సరే ఆత్మహత్య దారి తీయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి